నా గురించి మీకు తెలిసి 20 ఏళ్ళుగా ఇవాల హైదరాబాద్లో 30 ఏళ్ళ క్రితం 40 ఏళ్ళ క్రితం నా కన్న గడ్డను వదిలిపెట్టి ఆ బంజరాయిస్ ప్రాంతంలో గుడిసెలేసుకొని బతికేట నా లంబాడ గుడిసెలు పీకడానికి ఎంత ప్రయత్నం చేసిందో దానికోసం నేను పోయి సంపదే మమ్మల్ని సంపదరా నా కొడుకులారా ఆ గుడిసెలు మాత్రం పీకనీయమని చెప్పి ఆపిన చిత్రం మాత్రం మొన్నటికి మొన్న మొన్నటికి మొన్న ఒక తండ 50 ఏళ్ళ క్రితం ఉన్న తండ వాళ్ళకు ఓట్లు వచ్చినాయి వాళ్ళకు ఎన్నికల కార్డ్ వచ్చింది ఓటు కార్డ్ వచ్చింది వాళ్ళ కరెంటు కనెక్షన్లు ఉన్నాయి కానీ ఆ గుడిసెల ఆ భూముల మీద కన్నేసింది కేసీఆర్ ప్రభుత్వం ఆ భూముల మీద కన్నేసి వాటిని కొనుగొట్టే ప్రయత్నం చేసినాడు వాళ్ళ బతుకుల మీద మట్టి కొట్టే ప్రయత్నం చేసినాడు ఇగో నేను పోయినా నేను పోయినా నేను అడిగినా ఎవరు రాను నా కొడుక ఎవరు రా నా కొడుక నువ్వు మా భూములు ఎట్లా పెట్టుకుంటావు నువ్వు నీకెవరు కనబడుతున్నారు పెద్దోళ్ళు మాత్రమే కనబడుతున్నారు పేదోళ్ళు కనపడతారు నేను చెప్పడిగిన వాళ్ళు గుడి చేసుకున్న భూమి 50 గజాలు వాళ్ళు గుడి చేసుకున్న భూమి 60 గజాలు వాళ్ళు గుడి చేసుకున్న భూములు ఎకరం కాదు అరెకరం కాదు ఎకరాల కొద్దీ పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకుంటే వాళ్ళకు మాత్రం సపోర్ట్ చేస్తారు కేసీఆర్ తప్ప గిరిజనులకు మాత్రం సపోర్ట్ చేయకుండా వాళ్ళ కళ్ళల్లో మట్టి కొట్టి గుడిసెలు పీకేసి పిల్ల జల్ల అనకుండా ఇబ్బంది పెట్టిన చరిత్ర నాకంటే ఎక్కువ పిల్లలకు తెలుసు మీ పేరు తెలుసు ఇవాళ ఉత్తమనే ఇవాళ ఉత్తమనే ఏదో ఓట్లు తాగబోయిస్తే ఓట్లు ఎత్తారు పైసలు ఇస్తే ఓట్లు ఎత్తారని చెప్పి అనుకుంటున్నారు తెలంగాణ ఆకలినైన పరిస్థితి గుర్తుపెట్టుకోండి కానీ ఆత్మగౌరవం మాత్రం అమ్ముకోరు తెలంగాణ ఆత్మగౌరవం అమ్ముకోరు తెలంగాణ ఇవాళ కేసీఆర్ 2014 వరకు ఏముండే ఆయన దగ్గర కేసీఆర్ దగ్గర ఏముండే 2014 వరకు ఏమీ లేకుండా ఆయన నిన్న మొన్న కూడా మాట్లాడాడు కొంతమంది నా మీద విమర్శలు చేస్తాడు కొంతమంది నా మీద లేచినోడు లేవనోడు మాట్లాడుతున్నాడు నేను అడుగులు బుక్కి బతికిన్నో మంచి నీళ్ళు తాగి ఉద్యమాన్ని నడిపినో అని మాట్లాడాడు ఎస్ నువ్వు అన్నాడు అడుగులు బుక్కి బతికిన వాడు వాస్తవం కావచ్చు ఉపాసం ఉండి ఉద్యమం నడిపిన వాడు వాస్తవం కావచ్చు మంచి నీళ్ళు తాగి ఉద్యమం నడిపిన వాస్తవం కావచ్చు గిరిజన తండాలలో నిద్రపోయింది వాస్తవం కావచ్చు గిరిజన గూడలలో సాయం చేసింది వాస్తవం కావచ్చు అలాంటి పార్టీ ఆనాడు భూమికే దిక్కులేని పార్టీ ఉపాసం ఉన్న పార్టీ ఉద్యమం నడిపిన పార్టీ ఎట్లా 1000 కోట్ల రూపాయలు సంపాదించుకుంటావు చెప్పగలవా కేసీఆర్ గారు నేను ఈ తండా నుంచి అడుగుతా ఉన్నా ఈ 8-4 సంవత్సర కాలంలో మా ఊళ్ళో గుడిసెలు మారలే మా ఊళ్ళో బతుకులు మారలే మా ఊళ్ళు 100 లక్షల రూపాయలు 100 కోట్ల యజమాని కాలే కానీ మీరు తిండికి తెక్కులేక ఉపాసం ఉండి ఉద్యమం నడిపిన మీరు 1000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయో ఇవాళ మా లంబాల తండా ప్రజలు అడుగుతున్నారని చెప్పి మనం చేస్తా ఉన్నాం ఇవాళ దానికి ఆన్సర్ లేవు ఆన్సర్ లేవు ఈ దేశంలో 75 ఏళ్ల కాలంలో ఏ పార్టీ కూడా ఒక గాలి మోటార్ కొల్లే గాలి మోటార్ కొన్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గుర్తుపెట్టుకోండి ఒక హెలికాప్టర్ కొల్లే దేని మాట ఎప్పుడైనా చూసామా మనం ఓటుకు 200 ఏళ్ళు చూసాను ఎప్పుడన్నా 100 రూపాయలు ఏమో చూసిండ్రు 500 ఏళ్ళు చూసాను కానీ నా దగ్గర ఓటుకి నా హుజరాబాద్ లో ఈ ఈటల రాజేంద్ర అంటే బండి కప్పిస్కాలే ఉద్యమం నాయకుండి లేకుండా చేయాలి అసెంబ్లీలో రాకుండా చేయాలి పేదవాళ్ళ గొంతు నొక్కాలి అని చెప్పి నా మీద ఖర్చు పెట్టిన డబ్బు 1000 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెట్టి 4000 కోట్ల రూపాయలు స్కీములు ఇచ్చాడు కానీ నా హుజరాబాద్ ప్రజలు నా బిడ్డనే గెలిపించుకుంటామని చెప్పి నన్ను మనసు ఆశీర్వించారు వారు నన్ను గెలిపించారు ఇవాళ దీపావళి ఇవాళ దీపావళి రేపు కూడా మునుగోడులో 3వ తారీఖు నాడు మీరు ఓట్లు వేసి రాజగోపాల్ని ఆశీర్వదిస్తే ఆ తీర్పు 6వ తారీఖున ఇవాళ దీపావళి నిన్న ఊళ్ళలోకి పోయినా దీపావళి పండుగ జరుపుకోలే ఎందుకంటే పత్తి చేయాలని కూడా జాలి పట్టిపోతున్నాయని చెప్పి పగిలిన పత్తి నారిపోయింది ఉన్నదని నల్లబడకుండా తీసుకొచ్చుకోవాలని చెప్పి ఆడబిడ్డలంతా పత్తి చేళ్ళని ఉన్నారు నిన్న ఇవాళ కూడా పత్తి చేళ్ళని ఉన్నారు ఇవాళ కానీ ఇవాళ నిజమైన దీపావళి మీకోసం ఎదురు చూస్తుంది మీరు ఇచ్చే తీర్పు మీద ఎదురు చూస్తుంది మీరు దీవించే బిడ్డ రాజగోపాల్ కోసం ఎదురు చూస్తుంది కాబట్టి 6వ తారీఖు నాడు ప్రపంచమంతా దీపావళి పండుగ జరుపుకుంటుంది గుర్తుపెట్టుకో తెలంగాణ పల్లెల్లో దీపావళి పండుగ జరుపుకుంటుంది గుర్తుపెట్టుకోండి అందుకని మీ వైపు 4 కోట్ల తెలంగాణ ప్రజలు చూస్తున్నారు మునుగోడులో ఏం జరగబోతుంది అమెరికాలో ఉన్న తెలుగు బిడ్డలు దుబాయ్లో ఉన్న తెలుగు బిడ్డలు బొంబాయిలో ఉన్న తెలుగు బిడ్డలు ఢిల్లీలో ఉన్న తెలుగు బిడ్డలు మునుగోడు వైపు ఎదురు చూస్తున్న తల్లులారా మీరు మాత్రం ఆలోచించేయండి ఏదో నేను 4 మాటలు చెప్పిన కాదు మీరు సద్దులు తిన్న కాడ కూర్చుంటారు మీరు పత్తేరే పోయిన కాడ కూర్చుంటారు మీరు ఇట్లా 50 చెత్త కింద కూర్చొని మీరు మాట్లాడుకుంటారు మీరు ఆలోచించుకోండి కేసీఆర్ అన్నాడు ఏం చెప్పండి వచ్చినాయా మీకు డబుల్ బెడ్రూమ్లు
వచ్చినాయా నాలుగేళ్ళు పెన్షన్ రాజగోపాల్ రాజీనామా చేయకుండా వచ్చినాయా మన పిల్లల రిజర్వేషన్ ఇవాళ ఒడ్డెక్కేదాకా ఓడమల్లప్ప ఒడ్డెక్కినాక పోడమల్లప్ప కేసీఆర్ మాటలకు చెదరకపోతాను లేదు ఎందుకంటే నేను మళ్ళీ అక్కడ కూడా కొంత మాట్లాడాను అక్కడ మాట్లాడదు కాబట్టి మీరు రావాలి తప్పకుండా నేను ఒక్కటే మిమ్మల్ని నాకు బాగా విశ్వాసం ఉంది చదువుకున్న చెల్లెలు ఇక్కడ ఉన్నారు చదువుకున్న తమ్ముళ్ళు ఇక్కడ ఉన్నారు హైదరాబాద్ లో పనిచేసేటువంటి మా తమ్ముళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి తప్పకుండా అమ్మకి నాన్నకు సంధానించండి చెప్పండి ధర్మాన్ని కాపాడమని చెప్పుకోవడానికి వచ్చిన మీ బిడ్డ రాజగోపాల్ రెడ్డి గుర్తు కమలపూర్ గుర్తు ఆయన పార్టీ భారతీయ జనతా పార్టీ ఇవాళ ఆ పార్టీని ఆ గుర్తును గెలిపించమని చెప్పి కోరుతూ సెలవుకున్నా జై తెలంగాణ కమలపూర్ గుర్తుకి హలో